నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సేమియా పాయసాన్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ సేమియా పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి మనకు టైం కూడా ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఈ సేమియా పాయసం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మాడిపోతాయండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఈ విధంగా ఎర్రగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నేతిలో 1 గ్లాస్ సేమియాని వేసుకోవాలి. ఈ సేమియాని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే సేమియాని తీసుకుంటున్నామో మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా అదే గ్లాస్తో మెజర్ చేసుకోవాలి. సేమియా ఈ విధంగా ఎర్రగా వేగాక అందులో మనం ఏ గ్లాస్తో అయితే సేమియాని తీసుకున్నామో అదే గ్లాస్తో 1-2 గ్లాసుల వాటర్ని వేసుకొని సేమియాని ఉడికించుకోవాలి. ఈ వాటర్ని మీరు సపరేట్గా మరిగించుకొనైనా వేసుకోవచ్చండి. ఎలా వేసుకున్నా సేమియా టేస్ట్ బాగానే ఉంటుంది. సేమియా ఈ విధంగా సగం ఉడికాక అందులో మీరు ఏ గ్లాస్తో అయితే సేమియాని తీసుకున్నారో అదే గ్లాస్తో 1-4 గ్లాసుల చిక్కటి పాలను వేసుకుంటున్నానండి. ఈ విధంగా గరిటతో మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని సేమియాని ఉడికించుకోవాలి. సేమియా ఈ విధంగా ఉడికిన తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే సేమియాని తీసుకున్నారో అదే గ్లాస్తో 1/4 గ్లాసుతో పంచదారను వేసుకొని గరిటతో మిక్స్ చేసుకోవాలి. పంచదార కరిగి పాయసం ఈ విధంగా దగ్గర పడ్డాక అందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ని అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గరిటతో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చల్లారాక కూడా చిక్కబడకుండా ఉంటుంది. తర్వాత 1 బౌల్లోకి సర్వ్ చేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇంతేనండి ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో ఒకసారి పాయసం చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.